మహానంది మండలం గాజులపల్లి గ్రామంలోని బీసీ కాలనీలో నివాసం ఉంటున్న నాగం రమాదేవి ఆమె భర్త కాసారావు భార్యపై అనుమానంతో తలపై గొడ్డలతో నరికి చంపగా ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న కాసారావును పోలీసులు సీఐ రవీంద్ర అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. మహానంది మండలం గాజులపల్లి గ్రామం నుంచి చెందిన నాగం కాశీరావు అనే వ్యక్తి 18వ తేదీ తెల్లవారుజామున సుమారు 4:30 గంటల సమయంలో తన భార్య అయిన రమాదేవిని అనుమానంతో ఆమెకు వేరే వారికి అక్రమ సంబంధం అనే అనుమానంతో గొడవ పెట్టుకొని గొడ్డలితో నరికి చంపడం జరిగింది. సో ఆ విషయంగా మహానంది పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఉదయం 10:30 గంటలకి ఇంకా ఆంజనేయ స్వామి గుడి వద్ద గాజులపల్లి దగ్గర ఉన్న చెక్ పోస్ట్ దగ్గర ఆంజనేయ స్వామి గుడి దగ్గర అతన్ని అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్ పంపిస్తాం. రాబో వినాయక చవితిని దృష్టిలో పెట్టుకొని కూడా ఎవరే కానీ మద్యం సేవించి అల్లర్లకి పాల్పడుకోకుండా వాళ్ళందరినీ కూడా మేము ఎవరైతే అల్లర్లు చేసేదానికి అవకాశం ఉందో వాళ్ళందరినీ కూడా బయట వారు చేస్తూ ఉన్నాము. సో మేము యువత కూడా మా యొక్క రిక్వెస్ట్ ఏమంటే వినాయక చవితి సందర్భంగా ఎవరు కూడా తాగి మండపాల దగ్గరికి రాకూడదని, ఎటువంటి అల్లర్లకు పాల్పడకూడదని, తర్వాత డీజేలకు కూడా ఎవరికి పర్మిషన్ లేదు, అలా డీజే పర్మిషన్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోవాలా, పర్మిషన్ ఉంటేనే అనుమతి ఉంటుంది, డీజే కూడా పర్మిషన్ కంటే అలౌ చేయబడదు. అందరికి నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే